పాలు, బాలసుబ్రహ్మణ్యం. ఏంటి? నేను నిన్ను స్కూల్లో చేర్పించి ఉద్యోగం సంపాదించి ఇంటి పనులన్నీ చూసుకుంటే లలిత నవ్వుతుందని సుబ్బులు చెప్పిందా లేదా? అవును. మరి ఎందుకు లలిత ఏడుస్తోంది? బాబు, ఏంటమ్మా? ఇలారా, ఏంటి నేను చక్కగా నవ్వుతుంటే చెవి ఏడుస్తున్నా అంటున్నాడు? ఏడుపా, చీచి. నిన్ను స్కూల్లో చేర్పించినందుకు, మనిద్దరిని చక్కగా చూసుకుంటున్నందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అన్నీ అవ్వాలి. నేను చక్కగా నవ్వుతుంటే చేస్తున్నాను చెప్తా. మీ అమ్మకు చీర ఇచ్చి కొబ్బరికాయ కొడదాం అనుకుంటే అంతా పాడు చేశావు. నువ్వులు ఉత్తుకో. సుబ్బులు, సుబ్బులు. ఏం శివయ్య ఇప్పుడు వచ్చావు? పెజవాడ కనకదుర్గ అయింది, మధుర మీనాక్షి అయింది, కాశీ విశాలాక్షి మాత్రం మిగిలింది. చాలా బాగుంది. ఇది లలితమ్మ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. గుడిలో ప్రసాదాలతో పాటు తీసుకొస్తే పసుపు కుంకాలతో ఇలా అయిపోయింది. కాస్త బాగా చేసివ్వు. అట్టాగే. స్వామి, వాళ్ళిద్దరికీ నువ్వు కూడా శుభం పలికేవన్నమాట. లేవాడివయ్యా, మొత్తానికి చెప్పిన పనులన్నీ సాధించవయ్యా. ఈ ఒక్క పని మిగిలిపోయిందిగా. లలితమ్మా, ఇంకా ఏమిటమ్మా? రండమ్మా, రండి. సుబ్బులు, ఇంకా ఏమిటమ్మా ఆలోచన? శివుడాజ్ఞ లేనిదే చేవైనా కుట్టదంటారు. సీతమ్మ వారి తాళిబొట్టు ఈ శ్రీరాముణ్ణి మెళ్ళో కట్టాడంటే ఆ దేవుడు చేసిన తప్పును దిద్దుకొని మళ్లీ నీకు బతికిచ్చాడనమాట. చక్కగా పండించుకోమ్మా, ఆ దేవతలు కూడా నిన్ను ఆశీర్వదిస్తారు. ఇదిగో బాబుని నేను తీసుకెళ్తున్నాను, రేపు పంపిస్తానులే. ఎందుకు? అదంతా లలితం చెప్తుందిలే. తలిపేసుకో.
నమస్కారం అమ్మా. రండి బాబు. ఎవరు కారులో వచ్చారు? లలితమ్మ గారి మామగారు బాబు. నమస్కారం, నేను శివయ్య. రండి రండి. అరే తాతగారు, తాతగారు వచ్చారు. ఆ రోజు మా అమ్మని మామిని తెచ్చింది. తెచ్చారా? ఏదో చిన్నవాడు, పర్వాలేదు. మీరు కూర్చోండి. లలిత, కాఫీ రెండు. పర్వాలేదు బాబు. వద్దా? అమ్మగారి ఆరోగ్యం ఏమీ బాగలేదు. బాబుని, లలితమ్మ గారిని చూడాలని కలవరిస్తున్నారు. తీసుకువెళ్ళాలని స్వయంగా బాబుగారు వచ్చారు. విన్నావా? త్వరగా బయలుదేరి వెళ్ళి వచ్చేద్దాం. ఒకసారి వెళ్ళడం అయింది, తిరిగి రావడం అయింది. నిజమే. ఆనాడు ఇంటి పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకున్నాను, నిన్ను కాదన్నాను. కానీ ఈనాడు 30 ఏళ్ల కాపురం చేసిన నా భార్య కడసారి కోరిక తీర్చడం నా బాధ్యత అనిపించింది. అందుకే వచ్చాను. ఇది తప్పనుకుంటే నీ ఇష్టం. జరిగింది ఏదో జరిగిపోయింది. పంతాలకి పట్టింపురికి పోయి పెద్దమ్మగారి ప్రాణాలు బలి చేయకండి అమ్మా. అమ్మా, ఒక్కసారి బాబుని తీసుకుందండి అమ్మా. మా నాయనమ్మ చచ్చిపోతుంటే నేను పక్కనే ఉన్నానా లేదా? ఏమిటి, ఉన్నానా లేదా? ఇప్పుడు వాడి నాయనమ్మ జబ్బుగా ఉంటే వాళ్ళు పక్కనే ఉండాలి కదా. వాళ్ళు వచ్చారా? వచ్చారమ్మా, ఆయనే స్వయంగా వెళ్ళారుగా, తప్పకుండా తీసుకొస్తారు. వాళ్ళు రారు డాక్టర్, అభిమానం గల పిల్లాయే. ఈ ఇంట్లో అడుగు పెట్టదు. మనవడి చేత తలకొరువు పెట్టించుకునే యోగ్యత నాకు లేదు డాక్టర్. మీరు ఇలా ఉద్యోగ పట్టడం మంచిది కదమ్మా. రండి బాబు, రండి రండి. రండమ్మా, ఇప్పుడు వారికి కావాల్సింది నేను కాదు, మీరే. ప్లీజ్ డాక్టర్. ఎలా ఉంది? ఇంకేం భయం లేదు, వీళ్ళు వచ్చేసారుగా. అమ్మా అమ్మా, బాబుగారు కోడల్ని మనవాణ్ణి తీసుకొచ్చారమ్మా. నమస్కారం. నా కాదు, మా ఆయనమ్మకి. నమస్కారం నాన్నమ్మ. నాన్న, నా తండ్రి. నమస్కారం అండి. అమ్మ కూర్చో. అమ్మా, లలిత ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. అమ్మా, అతను వట్టి శివయ్య కాదమ్మా, పరమశివుడు. అమ్మా ఇదిగోనమ్మా. బాబు ఇందా తీసుకో. అమ్మ కోపడుతుంది. తీసుకో బాబు. బాబు, నువ్వు నాన్నమ్మ దగ్గరే ఉండిపోతావు కదూ, వెళ్ళిపోవు కదూ. నా తండ్రి. పాలు. అమ్మగారిని బతికించింది నిజంగా నువ్వే. చూసారా బాబు, మనవాడు కంటపడగానే అమ్మగారిలో జీవకళ కనిపిస్తోంది. అది ఏ మందు ఇంతవరకు ఇవ్వలేదు. బాబు, ఏదో చిన్నవాడిని చెబుతున్నా అనుకోకండి, పంతాలకి పోకండి. కోడలి గారిని మనవాణ్ణి ఎలాగైనా ఇక్కడ ఉండే ఏర్పాటు చేయండి. అమ్మగారు మళ్ళీ మనలో ఓ మనిషి తిరుగుతారు బాబు. అమ్మా తాళం చెవులు. అమ్మగారు మీకు ఇమ్మన్నారమ్మా, తీసుకోండి తీసుకోండి అమ్మా. అమ్మా, ఈ
పూట వంట ఏం చేయించమంటారమ్మా? నన్ను అడుగుతారేమిటి? ఈ బాధ్యతలన్నీ చూసుకోవాల్సింది మీరే కదమ్మా. నేనా? అవునమ్మా, ఈ రోజు కోసమే మేమంతా ఎదురు చూస్తున్నామమ్మా. నువ్వు లలిత క్షేమం కోరేవాడివైతే మీ సంబంధాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఈ ఇంటి గొడవలుగా ఆమె భోగభాగ్యాలు అనుభవించాలంటే నువ్వు వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి. ఏమైంది చెప్పు. ఇంట్లో బాగలేదా? సరమ్మా తన్నొప్ప ఆకలిస్తుందా? ఆకలిస్తుంది నాకు తెలుసు. తిను తిను. ఎందుకండి దాన్ని కొడుతున్నారు? ఇది ఇది ఏడుస్తున్నట్టు భావిస్తోంది. నేను సంతోషంగా ఉండాలనుకుంటే. నేను దూరంగా ఉంటే మీకు సంతోషమా? వీడి నానమ్మ దగ్గర మీరుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. అయితే మీరు మా దగ్గర ఉండరా? ఉండకూడదు. మీరుంటే రావు గారి పరువు ప్రతిష్టలకి భంగం. అవునా? మీరిద్దరే ఉండాలి. వీడు అక్కడ ఉంటే పెద్ద చదువులు చదివిస్తారు. ఆ కార్లు ఇల్లు పొలాలు అన్ని వీడికే చేస్తారు. నాకొద్దు. తప్పు. నువ్వు అమ్మ హాయిగా ఉండొచ్చు సంతోషంగా. ఓహో, అందుకనా? మీరు సామాన్లన్నీ సర్దుకొని ఊరు వెళ్ళిపోతున్నారు అంటే మీరక్కడ మన ఊర్లో సంతోషంగా ఉంటారు. నేను బాబు ఇక్కడ ఆ పెద్దింట్లో సంతోషంగా ఉంటాం. బాగుంది. మరి అప్పుడప్పుడు మేము గుర్తొస్తే మీకెలా ఉంటుంది? ఇప్పుడు మా నాయనమ్మ కూడా లేదు, చచ్చిపోయింది. మనల్ని ఎవ్వరూ విడదీయలేరండి. చివరిగా దేవుడు కూడా. ఏమండి చూడండి, ఆ రావు గారు చూపించేది ప్రేమ కాదు, అభిమానము కాదు, స్వార్థం అండి. ఆయన భార్య ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం బాబు కావాలి,
బాబు నన్ను విడిచి ఉండలేడు కనుక నేను కావాలి. మీరుంటే ఆయన పరువు ప్రతిష్టలకి భంగం కనుక మీరు అక్కర్లేదు, అందుకే మిమ్మల్ని పంపించేస్తున్నారు. ఏమంటే మీరంటే ఇష్టం లేని వాళ్ళు, నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డను చూసి ఇష్టపడగలరా? వాడిని భూమి మీద పడకుండానే చంపారు. అలా చేయటం మంచిది. చెప్పండి పాపం, వాడు నాకు బిడ్డ కాదు, నాకు మరో జన్మనిచ్చిన ఈ దేవుడి ప్రతిరూపం. అది కాదు, మా నాన్నమ్మ ఎప్పుడు భయపడేది నేను ఇలా అయిపోయాను, నా వంశం అంతా అలాగే అయిపోతుందో ఏమో అని. కాదండి కాదు, ఈ ముని మనవుణ్ణి చూసి ఎక్కడున్నా సంతోషపడుతుంది. కల్మషం లేని ప్రేమ, మలినం లేని మనసు మీకున్నాయి, అవే వాడికి శరీర మరక్ష. వాడు పెద్దవాడి, పెద్ద పెద్ద చదువులు చదివి ఎంత వాడవుతాడో చూడండి. వీడే వాడు నాగసుబ్రహ్మణ్యం ఐఏఎస్. ఇక్కడికి రావటం పోవటం కష్టంగా ఉందని కాదు, కానీ నువ్వు మాతో పాటే ఉంటే ఇక్కడ ఎలా ఉంటున్నావని దిగులు ఉండదు మాకు. అవును మావయ్య, మీరు ఇక్కడే ఇంట్లోనే ఎందుకుండాలనుకుంటున్నారో మాకు తెలియదు కాదు, కానీ మాకున్న పెద్ద దిక్కు మీరొక్కరే. మీరు మాతోనే ఉండి మా మంచి చెడ్డ చూస్తూ ఉంటే మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంటుంది మావయ్య. దయచేసి కాదనకండి, మాతో రండి మావయ్య. అవునన్న, మేమంతా ఉండి నువ్వు ఈ పనివాళ్ళ చేతి కూర్చుంటుంటే మేము అక్కడ సుఖంగా ఉండగలమా? నువ్వే చెప్పు. అవును తాతయ్య, మీరు మాతో రావాల్సిందే. అవును తాతయ్య, మాతో రావాల్సిందే. మనం ఎప్పుడు వెళ్ళాలి? అదేంటి నేనేం కూడా మంది వచ్చేస్తున్నా? ఇప్పుడు ఎందుకు పట్టుకోరు? వెళ్ళే ముందు ఆ తులసి సమక్షంలో నీ ఊళ్ళో కళ్ళు మూస్తే జన్మ జన్మలకి మీరు నా పసుపు కుంకుమలు నాతోనే ఉంటాయట. ఇప్పుడేం వెళ్ళిపోతున్నారేంటి? ఏ వద్దా కాదు, ఒక రెండు నెలలు ఉండకూడదు. ఎందుకు? ముక్కోటి ఏకాదశి, ఇటు ముక్కోటి ఏకాదశి వస్తుంది, అప్పుడైతే సరాసరి స్వర్గానికే వెళ్ళిపోవచ్చు. అందుకే అంతవరకు ఆ దేవుడు ఉంచద్దు.
ఒక నెల ఉంది మన మన కోడలు కడుపుతో ఉంది కదా, మనముని చూసి వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పటి నుంచి తులసికోట దగ్గర ఎందుకు చలిగా ఉంది, లోపల వెళ్ళిపోతా. మండే కట్టెలతో చలి కాచుకుపోయేదాన్ని, ఒళ్ళు కట్టు కట్టినా పర్వాలేదు. ఒళ్ళో పడుకునేవాడి. లలిత లలిత